తమ సర్వీసులను రెగ్యులర్ చేయాలని కోరుతూ కాంట్రాక్ట్ వైద్య సిబ్బంది నిరసన చేపట్టారు. 2002 డిఎస్సి ద్వారా ఎంపికైన కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్లను వెంటనే రెగ్యులర్ చేయాలని కోరుతూ చిత్తూరు జిల్లా కాణిపాకం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఆషాఢ్య సందర్భంగా వైద్య సిబ్బందిని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి శివయ్య మాట్లాడుతూ 2002 డిఎస్సి ద్వారా కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్లను తీసుకున్నారని కానీ వారి సర్వీసులను ఇంతవరకు రెగ్యులర్ చేయకపోవడం శోచనీయమన్నారు. సార్ అందరికీ నమస్కారం. మేము 2002 డిఎస్సి ద్వారా హెల్త్ అసిస్టెంట్గా నియమించబడ్డాము. మాకు రాత పరీక్ష అన్నీ నిర్వహించి అన్ని అర్హతలు బట్టి మమ్మల్ని ఈ కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్గా తీసుకున్నారు. కానీ ప్రతి ప్రభుత్వం వచ్చి కమిటీలు వేస్తున్నారే కానీ ఇంతవరకు రెగ్యులర్ చేయలేదు. కావున మన గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలను హామీ ఇచ్చారు మరియు మేనిఫెస్టోలను పేర్కొన్నారు. తప్పనిసరిగా మిమ్మల్ని రెగ్యులర్ చేస్తామని కానీ ఇంతవరకు కమిటీలు వేశారు తప్ప మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. కావున మేము ఈ నిరసన వ్యక్తం చేస్తున్నాము. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. నాతో పాటు ఇక్కడ ఆశా కార్యకర్తలు అలాగే ప్రభుత్వ ఉద్యోగులు రెగ్యులర్ ఉద్యోగులందరూ పాల్గొని ఈ కార్యక్రమం నిర్వహించాము. ఇటువంటి కార్యక్రమాలు మరింత ఉధృతంగా నిర్వహిస్తామని తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ.